ఇక తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఏ మొహమాటాలు పెట్టుకోవడం లేదు ముందు వెనక అసలు ఆలోచించడం లేదు తన రాజకీయం తాను చేస్తున్నారు యూపీలో జ్ఞానవాపి మసీదులో శివలింగం బయటపడిందని తెలంగాణలోనూ అదే వాదన తీసుకొస్తున్నారు తెలంగాణలోనూ వేలాది ఆలయాలను గతంలో ధ్వంసం చేశారని మసీదులు తవితే శివలింగాలు బయటపడుతున్నాయని అన్నారు తెలంగాణలో ఉన్న మసీదులను తవ్వి చూద్దాం వస్తే మీవి శివం వస్తే మావి అందుకు మీరు సిద్ధమా అని మజ్లిస్ చీఫ్ కు సవాల్ చేశారు కరీంనగర్ లో బండి సంజయ్ హిందూ ఏక్తా యాత్ర నిర్వహించారు ఈ యాత్రలో బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణలో హిందూ సమాజాన్ని కాపాడాలి అని కరీంనగర్ ప్రజలు తనను పంపారని తెలంగాణకు పట్టిన శని కాషాయంతో తుడిచేసి రాష్ట్రాన్ని పవిత్రం చేసే బాధ్యతను తీసుకున్నారని ప్రకటించారు కరీంనగర్ నడి బొడ్డున ఈద్గా వేములవాడలో దర్గా పోవాలి అంటే రామరాజ్యం రావాల్సిందేనని సంజయ్ చెప్పుకొచ్చారు ఇప్పటివరకు కశ్మీర్ ఫైల్స్ సినిమా చూశారు అతి త్వరలో రజాకార్ ఫైల్స్ సినిమా రాబోతోందని ప్రకటించారు ఇంకట్టు మదర్సాలను వదల్లేదు ఉగ్రవాద శిక్షణా కేంద్రాలుగా మదర్సాలు ఉన్నాయని బండి సంజయ్ ఆరోపించారు బీజేపీ అధికారంలోకి వస్తే అధికారిక భాషగా ఉన్న ఉర్దూను శాశ్వతంగా రద్దు చేస్తామన్నారు మదర్సాలను శాశ్వతంగా నిషేధించి మైనారిటీ రిజర్వేషన్లను పూర్తిగా తుడిచేస్తామని ప్రకటించారు నేను సవాల్ చేస్తున్నా ఓవైసీకి సవాల్ చేస్తున్నా నా సవాలు మీకు దమ్ముంటే స్వీకరించండి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో చలో మసీదులను తవ్వి చూద్దాం మసీదులను తవ్వి చూద్దాం మసీదులను తవ్వి చూస్తే మసీదులను తవ్వి చూస్తే ఆడ వెళ్తే మీరు తీసుకోండి శివం వెళ్తే మాకు అప్పగించండి దీర్ఘి దీర్ఘివ నా సెక్యులర్ వారు సిద్ధమా శవాలు మీ వెళ్తే మీకు శివం వెళ్తే మాకు దేశంలో దేశంలో ఎక్కడ చూసినా